హలో అండి అందరికీ నమస్కారం నేను మీ స్పోప్నాని ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో మీకు ప్రాథమికంగా కనిపించే ఒక తొమ్మిది లక్షణాల గురించి షేర్ చేస్తున్నాను అంటే మీ మొదటి నెలలో కనిపించే కొన్ని లక్షణాలు ఈ లక్షణాలు వచ్చి మేబీ మీకు పీరియడ్ మిస్ అయ్యే ఒక వారం ముందు కనిపించవచ్చు లేదా పీరియడ్ మిస్ అయిన తర్వాత కూడా మీకు కనిపించవచ్చు ఎందుకు అంటే అందరి బాడీ ఒకేలా ఉండదు కాబట్టి కొంతమందిలో కొన్ని సింటమ్స్ మరికొంతమందిలో మరికొన్ని సింటమ్స్ కనిపించవచ్చు పర్సనల్గా నా ప్రెగ్నెన్సీలో కంపేర్ చేసినా కూడా నా మొదటి ప్రెగ్నెన్సీ లో కనిపించిన సింటమ్స్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు కనిపించలేదండి అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న సింటమ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా లేవు ఈ విధంగా జరిగే ఛాన్స్ కూడా ఉంది ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటే దీంతో పాటు నేను చెప్పే ఈ లక్షణాలు మీకు కనిపిస్తూ ఉంటే మీరు ఒక ఐడియాకి రావచ్చు మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అని అలాగే మీరు ఇంట్లోనే చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ లక్షణాలు ఏంటో వన్ బై వన్ తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇది కామన్గా అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి ఖచ్చితంగా ఉండే సింటమ్ అండి అదేంటంటే మిస్డ్ పీరియడ్స్ అంటే మీరు ముట్టయ్యే రోజు మిస్ అవ్వడం మీ పీరియడ్ సైకిల్ తెలిసే ఉంటుంది అంటే కొంతమందికి ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది మరి కొంతమందికి థర్టీ డేస్ సైకిల్ ఉంటుంది ఒకవేళ మీ పీరియడ్ సైకిల్ దగ్గర దగ్గరగా ఉంది లేదా ఆల్రెడీ మీరు క్రాస్ అయ్యింది అంటే మీకు ఎటువంటి పీరియడ్ అయ్యే ఛాన్స్ సింటమ్స్ కూడా లేవు అని మీకు తెలుస్తూ ఉంటే మీరు ఒక ఐడియాకి రావచ్చు మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అని ఒకవేళ మీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటే ఇది కామన్గా ఉండే సింటమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇది కంపల్సరీగా ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి స్టార్టింగ్లో ఈ సింటమ్ అనేది కనిపిస్తుంది తర్వాత ఈ తొమ్మిది లక్షణాల్లో సెకండ్ మన్ వచ్చి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే యోని నుండి కొద్దిగా బ్లీడింగ్ రావడం ఇది అందరికీ అవుతుందని చెప్పలేము కొంతమందికి అవ్వచ్చు కొంతమందికి కాకపోవచ్చు ఇలా ఎందుకు అవుతుంది అంటే మీ ఎంబ్రియో అంటే మీ పిండము మీ యుట్రస్ గర్భకోసం వాల్కి వెళ్ళి అటాచ్ అయినప్పుడు కొద్దిగా జస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ బ్లీడింగ్ అవుతుంది మళ్ళీ స్టాప్ అయిపోతుంది మేబీ బ్రౌనిష్ కలర్లో లేదా లైట్ రెడ్డిష్ కలర్లో అవుతూ ఉంటుంది జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ అయ్యి స్టాప్ అయిపోతుంది కంటిన్యూగా అవ్వదు ఒకవేళ మీకు ఈ విధంగా ఫీలింగ్ అవుతూ ఉంటే ఇలా స్పాటింగ్ అవుతూ ఉంటే వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు తర్వాత మూడవది బ్రెస్ట్ చేంజెస్ అంటే మీ బ్రెస్ట్ బరువుగా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతారు హెవీనెస్గా మీరు ఫీల్ అవుతారు సెన్సిటివ్ అంటే ముట్టుకుంటే చాలు నొప్పిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి టచ్ చేయకపోయినా కూడా నొప్పిగా ఫీల్ అవుతారు ఇది ఎందుకు అవుతుంది అంటే మీ హార్మోనల్ చేంజెస్ వల్ల మీకు ఫస్ట్ మంత్ నుండే ఈ ఫీలింగ్స్ ఉంటుంది ఇది కూడా ఒక సింటమ్ తర్వాత ఫోర్త్ వన్ వచ్చి కాన్స్టిపేషన్ మలబద్ధకము గర్భవతిలో ఈ మలబద్ధకం రావడానికి ముఖ్యమైన రెండు కారణాలు ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను అలాగే మీ ఆహార అలవాట్లు ప్రతి స్త్రీ గర్భ గర్భవతి కాగానే ఈ హార్మోన్ అనేది కనపడుతుంది ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే కొన్ని మజల్స్ని రిలాక్స్ చేస్తుంది దీనివల్ల మీ జీర్ణక్రియ స్లోగా జరుగుతుంది ఈ కారణం వల్లే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అందరికీ ఈ ప్రాబ్లం ఉండదండి కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఫిఫ్త్ సింటమ్ ఏంటంటే గర్భకోసం పెరుగుతున్నప్పుడు అదేం చేస్తుంది అంటే మీ గర్భకోసం వెనుక బ్లాడర్ ఉంటుంది యూరిన్ బ్యాగ్ మీ గర్భ కోసం పెరుగుతున్నప్పుడు దాని ప్రెజర్ వచ్చి మీ యూరిన్ బ్యాగ్ పైన పడుతుంది మీ యూరిన్ బ్యాగ్ అర్ధం ఫిల్ అయినప్పటికే మీకు యూరిన్ పాస్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది సో ఎందుకు అంటే ఫుల్గా ఫిల్ అయ్యేంత వరకు మీరు ఉండలేరు ప్రెగ్నెన్సీ టైంలో అర్ధం ఫిల్ అయిన వెంటనే యూరిన్ పాస్ చేయాలి అని మీకు అనిపిస్తుంది ఈ కారణం వల్లే పదే పదే ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు తర్వాత మీరు ప్రెగ్నెంట్ అని తెలిపే మరో సిమ్ ఏంటంటే నాజే అండ్ వామిటింగు వామిటింగ్ అంటే మీకు అందరికీ తెలుసు వాంతులు అవ్వడము నాజే అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము వికారంగా ఉండడము జస్ట్ ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది వామిట్ అయితే అవ్వదు సో ఈ సింటమ్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెంట్ లేడీస్కి కనిపిస్తాయి తర్వాత గర్భవతుల్లో ప్రాథమికంగా కనిపించే మరో లక్షణం ఏంటంటే ఆయాసము ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఆయాసం వస్తుంది ఈ టైంలో మీ గర్భకోశానికి రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది మీ బాడీలో ఎక్కువగా రక్త ప్రసరణ జరగడానికి స్టార్ట్ అవుతుంది అందువల్ల కొన్నిసార్లు మీకు బీపీ కూడా లో అవుతుంది సో దీనివల్ల రోజంతా సుస్తుగా ఉండడము ఆయాసంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది నెక్స్ట్ సింటమ్ ఏంటంటే ఫీవర్ వచ్చినట్టు అనిపించడము బాడీ హీట్ అవ్వడము కానీ మీకు దగ్గు జలుపు ఇలాంటివి ఏమీ ఉండవు బాడీ మాత్రమే జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది ఇది కూడా అందరికీ అవ్వదండి కొంతమందికి మాత్రమే ఈ సింటమ్ కనిపిస్తుంది తర్వాత లాస్ట్ సింటమ్ ఏంటంటే మీకు కడుపు ఉబ్బినట్టు కనిపించడము ఒకలాగా గ్యాస్ నింపినట్టు నూట రెండు తేపులు రావడము ఒకలాగా ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ అవుతుంది ఇది కూడా హార్మోన్ ప్రొజెస్ట్రాన్ వల్లే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీ జీర్ణక్రియ స్లో అవుతుంది అని మీరు రెండు మూడు గంటల ముందు భోజనం చేస్తే కూడా ఇప్పుడే జస్ట్ బోర్ చేసినట్టు మీకు అనిపిస్తుంది అంత ఫుల్గా మీ కడుపు ఉన్నట్టు మీకు అనిపిస్తుంది దీస్ నైన్ సింటమ్స్ ఆర్ ఎయిర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వీటి వల్ల మీరు గర్భవతి అవునో కాదో ఈజీగా తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టేక్ కేర్ బీ హ్యాపీ కీప్ స్మెల్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను